నమస్కారం, రవికిరణాలు టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్. కొత్త సర్పంచులు సభ్యులతో సందడిగా మారిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి పట్టం కట్టాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే, ఎప్పుడూ ప్రజల కోసం పాటు పడతానని, జగనని ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కొత్త సర్పంచులు వార్డు సభ్యులతో సందడిగా మారిన ఎమ్మెల్యే కాకాణి నివాసం. గ్రామాల్లో ఏకిగ్రీవాలు జరగడం ఇష్టం లేని వ్యక్తి, అభివృద్ధి చేయాలని ఏకిగ్రీవాలు ప్రజలు కోరుకుంటే అడ్డుపడిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓటమి పాలైన అందరినీ కలుపుకొని చేయడమే వైసీపీ పార్టీ ధ్యేయమని భావిస్తాము. తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెం సర్పంచ్గా విజయం సాధించిన చేవూరు పద్మావతమ్మను అభినందించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అందరూ గట్టిగా పోరాడారని, చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓటమి వచ్చిందని, గత ఎన్నికలతో పోలిస్తే మన ఓటింగ్ శాతం పెరిగింది. అబ్దుల్ అజీజ్. కొత్త సర్పంచులు సభ్యులతో సందడిగా మారిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. సర్పంచులను ఘనంగా సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే, రూరల్ నియోజకవర్గంలో మొత్తం 18 సర్పంచులు కైవసం చేసుకున్న వైసీపీ, వేలాది అభిమానుల మధ్య సర్పంచులను అభినందించిన కోటంరెడ్డి బ్రదర్స్, సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధి చేయాలని పిలుపు, రూరల్ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ, ప్రజల సమస్యల కోసం పోరాటాలు ఎన్నైనా చేసేందుకు నేను సిద్ధమే, ఈ ఎన్నికల్లో ఎలాంటి విభేదాలు లేకుండా అందరితో కలిసి పనిచేస్తాను, రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీకి పట్టం కట్టాలని కోరిన రూరల్ ఎమ్మెల్యే. మొట్టమొదటి నుంచి కూడా నేను భయపడిన గ్రామం ముక్కుందూరు. నిజాయితీగా చెప్తా ఉన్నా, నేను భయపడిన గ్రామం. ఈ 1.5 సంవత్సరం రోజులుగా ఉక్కుందూరు గ్రామం నాయకుల్ని సభాయించా, నష్టపెట్టా, అనేక రకాలుగా వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టా. ఎందుకంటే ఉక్కుందూరులో ఎలా గెలవాలి మాత్రమే. అలాంటిది ఉక్కుందూరులో గ్రామ నాయకుల సహాయ సహకారాలతో ఒక టైగర్ లా వెంకటసుబ్బా రెడ్డి ఒక టైగర్ లా ఎన్నికలు చేసి జీవితకాలం పాటు ఆ గ్రామ అభివృద్ధి కోసం శక్తులన్నీ లేకుండా పనిచేశారు. 60 ఏళ్ల పాటు ఆ గ్రామంలో ఏక చట్టాన్ని పరిచయంగా సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రహం జరిగిన పోటీ జరిగిన రావాలని నాకు కాలంలో నుంచి కూడా మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. వారు వేరే పార్టీ అయినా నేను వేరే పార్టీ అయినా నాకు తండ్రి లాగా సలహాలు ఇచ్చేవాడు. ఆ గ్రామంలో సిపిఐ అభ్యర్థికి తిరుగుతూ పోయా వారికి మన మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో కూడా 18 వార్డులు ఉంటే 11 మనం గెలవడం జరిగింది. సర్పంచ్ పెద్ద విజయానికి గెలవడం జరిగింది. కానీ 7 వార్డులు వైసీపీ 1 వార్డు ఓడిపోవడం జరిగింది. ఇక కొత్త వల్లంటి గ్రామంలో దాదాపు 1000 ఓట్ల మెజార్టీతో మనం గెలవడం జరిగింది. గ్రామంలో సత్యమణి లక్ష్మమ్మ గెలవడం జరిగింది. అక్కడ కూడా దాదాపుగా 8 డివిజన్లు 6 గుర్తుంచుకోండి, ప్రజలకి ఎవరు జవాబుదారిగా ఉంటారో, ప్రజలతో ఎవరైతే గౌరవంగా ఉంటారో, ప్రజలతో ఎవరైతే మర్యాదగా ఉంటారో, ప్రజలకి చెప్పిన మాట కట్టుబడి పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలు ప్రోత్సహిస్తారు, ఆరాధిస్తారు, బుధం తడతారు. దానికి ఉదాహరణే ఈ మన గెలుపు అని చెప్పని కూడా చాలా స్పష్టంగా మీ అందరి సహకారంతో నేను ప్రతి మీటింగ్ పోయినా కూడా తీసుకురావండి. మీరు నేను సహకరించి అన్ని గెలిపిస్తే మన పేరులకు ఒక పేరు వస్తుంది. ఆ పేరు ప్రతిష్టలు మన రాష్ట్రంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయని చెప్పేవాడి. ఇప్పుడు 18 పంచాయతీలు ఏకగ్రీవంగా కావటం రాష్ట్రంలో ఎక్కడా సరిపడదు. అంటే 18 అయినా కూడా మన 100% మన పేపర్లో వచ్చింది కాబట్టి రాష్ట్రం ప్రథమ స్థానంలో నియోజకవర్గం ఉంది కాబట్టి మన రక్షించే మహాత్మ
వారికి హృదయపూర్వకంగా అభివృద్ధి తెలియజేస్తూ ఈ అవకాశం తీసుకున్నందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాన్న టైంలో మా తాత టైంలో ఇచ్చే భారతీయ దేవుడు ఉండేదన్న అట్లాగే నేను 60 సంవత్సరాల్లో ఎంతో దేవుడి ఎమ్మెల్యే గారిని చూశాను. అట్లా అన్న బావా మావ తమ్ముడా ఈ యొక్క కుటుంబ వాతావరణంలో మీరందరూ ముందుకు సాగాలని, ఒక మంచి సర్పంచులుగా మీరు పేరు తెచ్చుకోవాలని, ఒక మంచి నాయకులుగా మీరు పేరు తెచ్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు పెట్టారో నేను అనుభవించిన వ్యక్తిని, ఆ తగాదాల బారిన పడి నేను అనుభవించిన వ్యక్తిని. తగాదాలంటే కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల తగాదాలు, ప్రజా సమస్యల కోసం పోరాటాలు అనేక సార్లు కేసులు గురై జైలుకు స్వయంగా వెళ్లి వచ్చిన వాడిని. ఆ బాధలు నాకు తెలియ చెప్తున్నా. గ్రామాల్లో తగాదా స్టాచ్యూ మాత్రం మన చేతిలో ఉంటది, ఏం జరిగిపోతుందో మన చేతుల్లో ఉండదు. మన ఎంత కూడా చిన్న చిన్న కుటుంబాలు తగాదా తిరిగితే, పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే, లాయర్ల చుట్టూ తిరిగితే మనకుందే ఎకరా అరెకరా రెండు మీ ఎమ్మెల్యే గారు నేను చేస్తా. ఏ ఒక్కరికి నష్టం చేసే పని నేను చెయ్యను. దయచేసి అలాంటి కోరికలు ఏ ఒక్కరు కూడా కోరవద్దు. ఖచ్చితంగా గ్రామాలకు వెళ్లి చేసే పని చేయి. అంతేకాదు గ్రామం ఉన్న తర్వాత నగదాలు ఉంటాయి, లేకుండా ఉండవు. చెట్ల కాండం, నీళ్ల కాండం, పాల కాండం, గట్ల కాండం, మజ్జిగ కాండం నగదాలు ఉంటాయి, లేకుండా భవిష్యత్తులో ముందుకోక తప్పదు. ఈ గెలుపుని మనం సానుకూలంగా తీసుకుని మరింత ఉత్సాహంతో ప్రజల పట్ల ప్రేమతో ముందుకు సాగాల. ఎన్నికల్లో మన కోసం కష్టం చేసిన ప్రతి గ్రామానిక గ్రామంలో ప్రతి నాయకుడు ప్రతి సర్పంచ్ దానికి కట్టుబడి ఉండాలా, కట్టుబడి తీరాలా, ప్రజలతో జవాబుదారిగా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, మీకు సహాయం చేసిన వాళ్ళని ఏ ఒక్కరిని మర్చిపోవడానికి వీలు లేదని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తాం. కొత్త సర్పంచులు వార్డు సభ్యులతో సందడిగా మారిన ఎమ్మెల్యే కాకాణి నివాసం. సర్పంచులను వైసీపీ నాయకులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కాకాణి, సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని పిలుపు. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 2 పంచాయతీలు ఎన్నికలు వాయిదా వేసిన కోర్టు. 101 పంచాయతీలు వైసీపీ విజయం సాధించారు. వెంకటాచలం మండలానికి సంబంధించి 26 గ్రామ పంచాయతీలు, ముత్తుకూరు గ్రామానికి సంబంధించి 20 గ్రామ పంచాయతీలు, తోటపల్లి గూడూరు గ్రామానికి మండలానికి సంబంధించి 22 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 117లో వెంకటాచలానికి సంబంధించి 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది కోర్టు తీర్పుతో. కారణం చవటపాలెం గ్రామం నుంచి సరస్వతి నగర్ అనేటువంటిది బైఫర్కేట్ చేసి పంచాయతీలు చేశారు గ్రామ పంచాయతీలు. కొంతమంది కోర్టుకు వెళ్ళారు కాబట్టి, కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ 2 గ్రామ పంచాయతీలు వెంకటాచలానికి సంబంధించినటువంటి చవటపాలెం, సరస్వతి నగర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలని ఈరోజు వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద 117 స్థానాల్లో 115 స్థానాలకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే 115 స్థానాల్లో 101 స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఘన విజయం సాధించడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి 10 మంది, బీజేపీకి సంబంధించి 2, ఇండిపెండెంట్కి సంబంధించి 2, 115 మంది ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులుగా విజయం సాధించారు. వాళ్లలో కోలుకోయిన సుగుణమ్మ మాతోనే ఉన్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు, మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి 102 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు ఈరోజు అందరిని కూడా ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేశారు. పొదలకూరు మండలానికి సంబంధించి 30 పంచాయతీల్లో 9 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 21 పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 20 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 1 సీటు మాత్రమే తెలుగుదేశం పార్టీ 22 ఓట్లతో గెలుచుకోవడం జరిగింది. మనుకోల మండలానికి సంబంధించి 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 ఏకగ్రీవం అయ్యాయి. 12 స్థానాల్లో విజయం సాధించాం. 2 స్థానాల్లో టీడీపీ గెలుచుకోవడం జరిగింది. వెంకటాచలం మండలానికి సంబంధించి 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2కి ఎన్నికలు జరగలేదు. 24 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి.
ఐదు ఏకగ్రీవం అయ్యాయి, 16 మంది గెలిచారు. ఇద్దరు టీడీపీ వాళ్ళు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ గెలవడం జరిగింది. గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, కంటేపల్లి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. ముత్తుకూరు మండలానికి సంబంధించి 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 4 ఏకగ్రీవం అయ్యాయి, 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 1 తెలుగుదేశం పార్టీ, 1 ఇండిపెండెంట్ అక్కడ గెలుచుకోవడం జరిగింది. తోటపల్లిగూడూరు మండలానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 7 గ్రామ పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయింది, 9 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. మొత్తం మీద 16 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ 4, బీజేపీ 2 దగ్గర ఈరోజు అక్కడ విజయం సాధించింది. కాబట్టి మొత్తం మీద ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 102 స్థానాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. చాలామంది ఈరోజు ఏ పార్టీలో గెలిచినటువంటి వారైనా సరే, మేము తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం, ఎక్కడ కూడా టికెట్ మీద గెలిచినటువంటి కాదు, స్వతంత్రంగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులం, మాకెవరు మద్దతు తీసుకోలేదు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీలో సానుభూతి పరులుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ముద్ర వేస్తున్నారు. కాబట్టి మేము తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరస్తామో చేర్చుకోండి, దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళలో 5-6 మంది ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఒకటే విషయం చెప్పాం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టారు ఆ గ్రామంలో. ఆ అభ్యర్థి ఓటమి పోవాలి అయ్యి ఉండవచ్చు, ఈరోజు గెలిపే జయంగా గెలిచినటువంటి వాడిని హక్కును చేర్చుకుని మా పార్టీలో పనిచేసి కష్టకాలంలో మాతో ఉండి ఈరోజు పాపం ఓటమి పాలై ఓటమిని దిగమింగుకొని ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచించేటువంటి నాయకుడికి, వాళ్ళ మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి అందరికి కూడా సున్నితంగా తిరస్కరించాం, ఖచ్చితంగా చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద పోటీ చేసినటువంటి ఇతర అభ్యర్థులు, కొంతమంది మాలోనే రెబల్ అభ్యర్థులు వేశారు, వాళ్ళతో మాకు సంబంధాలకు ఎవరికి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సంబంధం లేదు. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద ఇతర పార్టీల నుంచి కానీ లేదా ఇండిపెండెంట్గా కానీ పోటీ చేసి గెలిచారో, వాళ్ళని చేర్చుకోవాలి అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు అంగీకరిస్తే, వాళ్ళని తీసుకుని వస్తే, ఓటమి పాలనేటువంటి వ్యక్తి అంగీకరిస్తేనే తప్ప, లేకపోతే వాళ్ళు ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ సర్పంచులు అంటే ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు, ఆదరణతో గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి గ్రామ పంచాయతీల్లో తన మన అనేటువంటి భేదం లేకుండా పారదర్శకంగా పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా కక్ష సాధింపులకు పాల్పడకుండా 115 గ్రామ పంచాయతీలు ఎవరైతే ఎన్నికయ్యారో, 115 గ్రామ పంచాయతీకి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అండదండలు అందిస్తాను. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు, 117 గ్రామ పంచాయతీలకు సంబంధించి 115లో ఎన్నికలు జరిగినటువంటి సర్పంచులుగా గెలుపొందినటువంటి ప్రతి అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా గుర్తించి గౌరవిస్తాం తప్ప, ఎవరైనా సరే మాకు వ్యతిరేకంగా గెలిచారని చెప్పి ఆ గెలిచినటువంటి 8% మందిని కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడమో లేదా వాళ్ళ మీద ఏదన్నా పక్షపాత వైఖరి ప్రదర్శించడమో, కొందరికి నిధులు ఇప్పించడం, కొందరికి నిధులు ఆపడమో, అటువంటివి ఏమీ ఉండవు. సమగ్రంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఈరోజు అందరు సర్పంచులు కూడా పిలిచాం. పిలిచి ఈరోజు సర్పంచులు అయితే ఏమి, వార్డు మెంబర్గా గెలిచినటువంటి వాళ్ళు అయితే ఏమి, ఉప సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేశాం. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మండల నియోజకవర్గ గ్రామస్థాయి నాయకులు కష్టపడి పనిచేశారు కాబట్టి, ఎంతో కష్టపడి సమన్వయపరిచారు కాబట్టి, కొంతమంది అలిగినా, కొంతమంది బాధపడ్డా, కొంతమంది మమ్మల్ని ప్రోత్సహించలేదు, మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ఆవేశపడ్డ ఆగ్రహం వెలుపుచ్చిన సర్దుబాటు చేసి ఒక మాట పడి సంయమనం పాటించి ఈరోజు ఇంతమంది అభ్యర్థుల ఘన విజయానికి సర్వేపల్లి నియోజకవర్గంలో నిజంగా ఒక చరిత్ర, ఎన్నడూ కనివిని ఎరిగినటువంటి చరిత్ర. ఒక పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో తీవ్రమైనటువంటి అంతర్గత పోటీ ఉన్నప్పటికీ 101 మంది సర్పంచ్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలవడం అనేటువంటిది నిజంగా రికార్డ్. అదేవిధంగా 30 మంది ఏకగ్రీవం కావడం అనేటువంటిది, ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద ఆయన కుర్చీ చేసుకుని టెస్ట్ చేసి ఈ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు కావడానికి వీలు లేదు, శాంతియుతంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఉండకూడదు, 4 సార్లు నన్ను ఓడించినటువంటి వాళ్ళు అంతు చూడాలా, గ్రామాల వర్గాలు రేకెత్తించాలా, కక్షల కార్పుణ్యాలతో గ్రామాలు రగిలిపోవాలా, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేసిన
ఆ ఆలోచనల్ని తిప్పుకొట్టి జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 30 స్థానాలు రికార్డు మెజార్టీ సాధించాం. అందరికీ చెప్పండి, నేను ఆత్మసాక్షిగా చెప్తున్నా, మీరు కావాలంటే ఏ పాపం సర్పంచినైనా వెలగండి, మందు కాని మద్యం కాని నగదు కాని ఎక్కడ ఒక రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరికి సహాయం చేసినటువంటి సందర్భాలు లేవు. మీరే ఆర్థికంగా సహాయం చేశారు, పోటీ చేయడానికి 50,000 రూపాయలు ఇస్తే నేను పోటీ చేస్తానన్నారు. పోటీ చేసినటువంటి ఇతర పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి ఇళ్లలో దాచిపెట్టుకున్నారు, రకరకాలైనటువంటివన్నీ చేశారు. నిన్న ఒక స్టేట్మెంట్ చూశా, నవ్వాలనో ఏడవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి గెలిస్తే తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచినటువంటి అభ్యర్థి అని చెప్పి స్వయంగా పాపం ఆయన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు, వాట్సాప్. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్యోపదేశంగా చెప్పినటువంటి మాట. ఎంత దిగజారిపోయారంటే మీరు పోటీ వేయండి చాలు, ఏకగ్రీవం రాకూడదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా సరే ఇబ్బంది లేదు, మాకు ఓట్లు పడలేదు, మా కార్యకర్తలు అవసరం లేదు, మా కేడర్ పనికిరాదు. మీలో మీరు ఎవరైనా సరే గ్రామాలు ఏకగ్రీవం కాకుండా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పటి రోజులు మాత్రం గ్రామాలు శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లవు అనేటువంటి సంకేతం పంపిస్తే చాలు. మీరు కనుక ఏకగ్రీవాలు అయిపోయాయి అంటే ఇక్కడ అంతమంతా శాంతి సామరస్యాలతో ఉంటుంది, కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా సుఖ సంతోషాలతో ఉండకూడదని చెప్పి ఈరోజు కక్షలో మరొకటో మరొకటో అనేక సందర్భాలు చెప్పాడు. పోలీసు వాళ్ళు అక్కడ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు మోసం చేస్తున్నారు, రిటర్నింగ్ ఆఫీసర్లు అటు చేశారు, అధికారులు అంతు చూస్తాను, రకరకాలైనటువంటి మాటలు నేను చెప్పావు, బాగానే ఉంది. ఈరోజు పైనాపురం గ్రామ పంచాయతీలో 3 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థి. 3 ఓట్లు వస్తే రీకౌంటింగ్ పెట్టమన్నాం, రీకౌంటింగ్ పెట్టాం. రీకౌంటింగ్ పెడితే అభ్యర్థి నాకు ఫోన్ చేశాడు, అయ్యా మేము మీ వాళ్ళమే, ఏదో చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి పక్కకు వచ్చాం, మమ్మల్ని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చెప్పాడు. నేను ఒకే విషయం చెప్పా ఫోన్లో, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకునేటువంటి వ్యక్తులను తప్ప ఎక్కడా పొరపాటు అనేటువంటిది జరగదు, అధికారుల మీద ఒత్తిడి తేము, పారదర్శకంగా చేస్తామని చెప్పి చెప్పాము. ఆ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలిచాడో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఇండిపెండెంట్ అభ్యర్థి 1 ఓటుతో గెలిచాడు, ఒకే 1 ఓటుతో గెలిచాడు పైనాపురం పంచాయతీ ముత్తుకూరు మండలం. మీలాగా మేము చేసి ఉంటే 2 ఇన్వాలిడ్ ఓట్లు దాంట్లో వేసుంటే 1 ఓటుతో మా అభ్యర్థి గెలిచిండేవాడు. ఎందువల్ల మేము ఆ విధంగా మాట్లాడలేదు? ఎందువల్ల మేము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు? అదే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014లో జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే పోలీసులు కలెక్టర్ గారి ముందు మైక్ విరిచి కలెక్టర్ మీద దౌర్జన్యం చేసి ఎస్పీని పక్కకు నెట్టేసి అందరి సమక్షంలో గెలిచినటువంటి మా అభ్యర్థులను మా మీద దాడి చేసి బలవంతంగా లాక్కుపోయినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే మీరు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. వాటికి సమాధానం చెప్పలేక, వాటికి ఈరోజు ఏం చెప్తారో తెలియక మా మీద దాడి చేస్తున్నారు. ఈరోజు మేమే కనుక అధికారాన్ని ఉపయోగించి అన్యాయంగా ప్రవర్తించాలనేటువంటి ఆలోచన చేసి ఉంటే 1 ఓటుతో ఇండిపెండెంట్ అభ్యర్థికి అవకాశం దక్కి ఉండేది ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా కక్ష సాధకులకు పాల్పడం. పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఏమనంటే ఎక్కడో దగ్గర చిన్న దౌర్జన్యం జరగకపోతుందా, అది గోవర్ధన్ రెడ్డికి పూసేసి వీళ్ళు దౌర్జన్యాలతో గెలిచారనేటువంటి మాట పుట్టించాలనేటువంటి, ఎక్కడ శాంతియుతంగా నిన్న జరిగినటువంటి దగ్గర ఒక్క పట్టాడు కూడా జరగలేదు. మహానుభావుడు సోమిరెడ్డి గారికి అధికారంలో కానీ ఉండుంటే కనీసం 100 మంది తల్ల బదిలి ఉండేది, 500 బుట్లు వేసిండేవాడు. ఫైర్ ఇంజిన్లు ఊరు చుట్టూ తిరిగి ఉండే మొత్తం నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఒంగోలు చిత్తూరు కడప నుంచి ఫైర్ ఇంజిన్లు తెచ్చి ఇటు తగలబడి పోతామంటే సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ అని చెప్పి ఇడంతా తిరిగి ఉండేది. పోయినసారి ఆ మహానుభావుడు అధికారంలో లేడు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి, అయినా కొట్లాటలు పెట్టాడు. ఈసారి మేము అధికారంలో ఉన్నాం, శాసనసభ్యుడిగా ఉన్నా గర్వంగా చెప్తున్నా, ఎక్కడన్నా ఒక హింసాత్మకరమైనటువంటి సంఘటన సర్వేపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుందా? కారణం ప్రజలు ఆలోచన చేశారు కాబట్టి, ఎవరిని కూడా అన్యాయం చేయనటువంటి శాసనసభ్యుడిగానే ఉన్నారనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఈరోజు ప్రజలు స్పందించారు. అందుకే చెప్పా 30 మంది పంచాయతీలు కానీ 101 మంది ఈరోజు సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు గెలిచినటువంటివన్నీ చాలా మంది చెప్పుకోవచ్చు, వాళ్ళు గెలిచిన వాళ్ళు మా ఖాతాలో, వీళ్ళు గెలిచినటువంటి మా ఖాతాలో, అవసరమే లేదు. ఎవడైతే నీతిగా నిజాయితీగా నిఖార్సుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసారో, ఎవరైతే గెలిచారో వాళ్ళని గురించి మాట్లాడాలి తప్ప మిగతా వ్యక్తుల గురించి మాట్లాడడం కానీ మిగతా వ్యక్తులను మా ఖాతాలో జమ చేసుకోవడం కానీ, ఈరోజు ఓటమి పాలైనటువంటి వ్యక్తులు మా వాళ్ళు ఉంటే వాళ్ళ మనోభావాలు గాయపరిచేటువంటి విధంగా గెలిచినటువంటి వ్యక్తులను హక్కును చేర్చుకోవడం కానీ ఎప్పుడు జరగదు. కాబట్టి ఈరోజు పొద్దున కూడా ఎవరైతే పోటీ చేసి ఓటమి పాలైనటువంటి అభ్యర్థులు ఉన్నారో
వాళ్ళందరికీ ఫోన్ చేశా, ధైర్యంగా ఉండండి అని చెప్పా, శాసనసభ్యుడిగా నేను అండగా ఉంటానని చెప్పి చెప్పా. అంతే తప్ప ఓటమి పాలయ్యారు కదా, గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సంఖ్యాబలం చూపించుకోవచ్చు కదా, సంఖ్యాబలం ఉంటే చాలు కదా, ప్రజల్లో ఆదరణ అధినాయకత్వం ఈరోజు బ్రహ్మాండంగా గోవర్ధన రెడ్డి చేశారనేటువంటి ఆలోచన నేను చేసి ఉంటే దాదాపుగా 110 మంది ఈరోజు నా ఇంట్లో ఉండేవాళ్ళు. 115లో ఒకరో ఇద్దరు మిగిలితే 110 నుంచి 112 మంది ఈరోజు నా ఇంట్లో మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. కార్యకర్తల మనోభావాలను గుర్తు చేసుకునేటువంటి వాళ్ళం, కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకునే వాళ్ళం, కార్యకర్తలకు అనుగుణంగా నడిచేటువంటి వాళ్ళం, కార్యకర్తలకు అండగా నిలిచేటువంటి వాళ్ళం తప్ప శత్రు రాజకీయాలు చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏ రోజు చేయము, చెయ్యబోము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓటమి పాలైనటువంటి వాళ్ళందరికీ కూడా నేనున్నా మీ ఇంటి బిడ్డగా కుటుంబ సభ్యులందరూ కూడా ఓటమికి సంబంధించి చెప్పినంత సులువుగా ఉండదు. ఓటమి పాలైనటువంటి కుటుంబాలు, ఓటమి పాలైనటువంటి వ్యక్తుల మనోభావాలను అర్థం చేసుకోగలను. నేను 3 సార్లు గెలుపొందా, 1 సారి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వెంటనే మన వాళ్ళు అవుట్ కాదు కూలో తీస్తే దానికన్నా ఓటమి పాలైనటువంటి వ్యక్తుల మనోభావాలు గాయపరచకుండా చూడండి అనేటువంటిది ప్రధానంగా చెప్పేటువంటి విషయం. కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపోవటం అనేటువంటిది ప్రజలిచ్చేటువంటి మద్దతు తీర్పుగా భావించాలి తప్ప అదేదో గొప్ప విజయంగానో మరొకదానో భావించడానికి అవకాశం ఉండదు, తావుండదు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరినీ ఎక్కడ ఆర్మార్కం లేకుండా సర్వేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ 18 గ్రామాల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థుల అందరి ఇళ్లకు స్వయంగా వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ అందరూ గట్టిగా పోరాడారని, చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓటమి వచ్చిందని, గత ఎన్నికలతో పోలిస్తే మన ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు. మన అభ్యర్థుల మీద గెలిచే సత్తా లేక ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులకు గురిచేసి గెలిచారని తెలిపారు. ఇది నిజమైన గెలుపు కాదని, ఎవరూ నిరుత్సాహపడవద్దని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ధైర్యం చెప్పారు. గెలుపోటములు పక్కన పెట్టి నేటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.